కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉంటున్న పల్నాడులో మళ్ళీ విభేదాలు ఘర్షణలు విధ్వంసకాండ లూటీలు హత్యలు ప్రారంభమయ్యాయి. వైసీపీ ఆధిపత్య పోరులో జనం అల్లాడిపోతున్నారు. అధికార పార్టీ హత్య రాజకీయాలపై టీడీపీ ఉద్యమించింది. జోలకంటి బ్రహ్మారెడ్డికి అండగా ఉండాలని తెలుగుదేశం నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో ముఖ్యంగా గురజాల, మాచర్ల, వినుకొండ, నర్సారావుపేట నియోజకవర్గాల్లో దౌర్జన్యకర సంఘటనలు ప్రారంభమయ్యాయి. ఈ సంఘటనలతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలను ఈ సంఘటనలపై అప్రమత్తం చేయటమే కాకుండా దౌర్జన్యాలను ఎదిరించాలని ఆదేశించారు. ముఖ్యంగా పల్నాడులోని ఆత్మకూరులో బీసీలు, దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం, గ్రామంలోకి వస్తే చంపేస్తామని బెదిరించడంతో వారందరితో గుంటూరులో శిబిరం ఏర్పాటు చేయించారు. చలో ఆత్మకూరుకు వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబును అడ్డుకోవటమే కాకుండా ఆయన ఇంటి గేట్లను తాళ్లతో కట్టివేశారు. ఆ తర్వాత గురజాల నియోజకవర్గంలో పలువురిపై దాడులు జరిగాయి. మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డిని నియమించిన తర్వాత అక్కడ పార్టీ కేడర్ క్రియాశీలకంగా మారింది. బ్రహ్మారెడ్డి నియోజకవర్గానికి వస్తున్నారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. పార్టీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న బ్రహ్మారెడ్డి వ్యవహారం వైసీపీ నేతలకు మింగుడు పడలేదు. పైగా బ్రహ్మారెడ్డికి అండగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రహ్మారెడ్డికి అండగా ఉన్నారని మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన చంద్రయ్యను గొంతుకోసి వైసీపీ నేతలు హతమార్చారు. ఆ తర్వాత గురజాల నియోజకవర్గంలో కూడా పలువురు నేతలపై దాడులు చేశారు. ఈ నేపథ్యంలోనే పల్నాడులో జరుగుతున్న హింసాకాండపై ఇక ఉపేక్షించకూడదని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మారెడ్డికి పార్టీ యావత్తు అండగా నిలవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలను ఆదేశించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో 16 మందిని హత్య చేశారని టీడీపీ నేతలు ఒక జాబితాను విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలను నామినేషన్ వేయకుండా అడ్డుకున్న సంఘటనలు అక్కడ నేతలను పరామర్శించి వారిచే నామినేషన్లు వేయించేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న మాచర్ల వెళ్లారు. అయితే వీరు ఇరువురుపై అక్కడి వైసీపీ నేతలు రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రాణాపాయం నుంచి ఉమా, బుద్ధా, వెంకన్న త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఎన్నికల కమిషన్ కూడా అప్పట్లో ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విధ్వంసంపై ఆదివారం తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాచర్లలో జరిగిన సంఘటనలు, అక్కడ వైసీపీ విధ్వంసకాండపై వీడియోలతో సహా ఆదివారం డీఐజీని కలిసి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం నేతలు నిర్ణయించారు.